నెల్లూరు బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్తులు సోమవారం దర్గాలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారని, దర్గా పరిసర ప్రాంతాలన్నీ క్లీనింగ్ గా ఉండాలని కలెక్టర్, కమిషనర్లు, సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా స్వర్ణాల చెరువులో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నందున చెరువులోని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. షాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గా మిఠా, నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు: 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతేహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షాహీద్ దర్గా.